హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దు వ్లాగ్స్ ఛానల్ని. సో ఇది అంతకుముందు నేను నవరాత్రుల్లో తయారు చేసుకున్న అమ్మవారు ఎలా తయారు చేసుకున్నాను అనేది చూద్దాం. ఓకే, సో ముందుగా మనము నేను చెప్పాను కదా ఆన్లైన్లో బొమ్మ పెట్టుకున్నాను అనేసి. సో ఈ బొమ్మనైతే ఇట్లా పెట్టుకొని ఈ బొమ్మకి సరిపడా చేతులు అనేటివి తయారు చేసుకుంటాం, చేతులు ఆయుధాలు అనేటివి. దానికోసం మనకి కార్డ్బోర్డ్ కావాలి, ఒక సీజర్ కావాలి, ఓకే, అండ్ పెన్సిల్. పెన్సిల్ ఎందుకు అంటే మనము రౌండ్గా రౌండ్ గీయడానికి, అలాగే చేతులు డిజైన్ గీసుకొని కట్ చేసుకోవడానికి పెన్సిల్. ఓకే, సో ఒక బ్యాంగిల్ అయితే కావాలి. సో ముందుగా మనము ఈ కార్డ్బోర్డ్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకొని ఉండాలి. అండ్ మనకి కావాల్సిన కలర్ పేపర్స్ అన్నమాట. ఓకే, సో చిన్న చిన్న కలర్ పేపర్స్ అనేవి దొరుకుతాయి, అవి కూడా రెడీగా పెట్టుకో ఉండాలి. సో ఇప్పుడు మనం కార్డ్బోర్డ్ మీద ఒక బ్యాంగిల్ అయితే పెట్టుకొని ఈ రకంగా రౌండ్గా సర్కిల్ వేసుకొని బయట సైడ్కి మనము ఇది రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇది కొంచెం యూతలకి అయిపోయింది, కట్ చేసి నేను మళ్ళీ మీకు చూపిస్తాను, చూడండి. అంటే ఇది గీసేటప్పుడు నేను చూసుకోలేదన్నమాట వీడియోని, ఒకసారి ఇదిగోండి చూడండి, తర్వాత అయితే జరిపాను. ఈ రకంగా బ్యాంగిల్తో మనం రౌండ్గా గీసుకోవాలన్నమాట. ఈ రకంగా రౌండ్ గీసుకొని మనం కత్తెరతో రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇదన్నమాట. ఓకే, మీ దగ్గర కార్డ్బోర్డ్స్ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇవి. ఓకే, సో మనకి అమెజాన్లో మన కార్డ్బోర్డ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ రకంగా అవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో నిదానంగా ఈ రకంగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా మన స్వహస్తాలతో అమ్మవారిని తయారు చేసుకోవటం అంటే మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో నేనైతే ఇవి చాలా శ్రద్ధ భక్తితో నేను ఇది ఆయుధాలు చేతులు అన్నిటివి నేను తయారు చేసుకున్నాను. ఇవి ముందుగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇది ఇలాగా రౌండ్గా కట్ చేసేసుకొని ఇదిగోండి చూడండి రౌండ్గా ఉంది కదా. ఇది కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము హ్యాండ్స్ అనేటివి అమ్మవారికి కావాలి కాబట్టి నా దగ్గర చిన్న చిన్నవి ఉన్నాయి కదా కార్డ్బోర్డ్కి సైడ్లు మనకు వస్తాయి కదా పైన, అవి వాటిని తీసుకొని ఈ రకంగా హ్యాండ్స్ అయితే నేను గీసుకుంటున్నాను. ఇవి హ్యాండ్స్ చేతులు అన్నమాట. ఓకే, సో చేతులు అయితే ఈ రకంగా గీసేసుకొని మనము పెట్టుకోవాలి. చేతులు గీసుకొని అన్ని మనకి సిక్స్ హ్యాండ్స్ కావాలి కాబట్టి సిక్స్ హ్యాండ్స్ ఈ రకంగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో గీసేసుకోవాలి. ముందైతే సిక్స్ హ్యాండ్స్ గీసేసుకొని మూడు వచ్చేసి రైట్ సైడ్కి, మూడు వచ్చేసి లెఫ్ట్ సైడ్కి మనం కట్ చేసి పెట్టుకోవాలి. అది కూడా డైరెక్షన్ చూసుకోవాలి, ఒకటే సైడ్ కాకుండా రైట్ సైడ్కి మూడు, లెఫ్ట్ సైడ్కి మూడు, అలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, లేదు అలా కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటే మనం హ్యాండ్స్ అన్నీ కూడా ఒకటేగా కట్ చేసేసుకొని మనం పెట్టేటప్పుడు అమ్మవారికి చేతులు మనం కలర్ పేపర్ పెడతాం కదా స్కిన్ కలరు, అది మనం చూసుకొని చేతులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో రైట్ సైడ్కి మూడు, లెఫ్ట్ సైడ్కి మూడు అనేలాగా చేతులు పెట్టుకోవాలి. ఓకేనా, ఇది సెకండ్ స్టెప్. ఓకే,
ఇలా చేతులన్నీ గీసేసుకొని ఒక దగ్గర పెట్టుకొని కత్తెర తీసుకొని హ్యాండ్స్ అన్నీ కూడా నీట్గా మనం ఏ షేప్ అయితే గీసుకున్నామో ఆ షేప్ మీద నుంచి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇదిగోండి హ్యాండ్ కట్ చేసిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తున్నాను, అన్నీ పూర్తయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలాగైతే వస్తాయన్నమాట. ఓకే, సో ఈ మధ్యలో రౌండ్ వచ్చేసి మనకి అమ్మవారికి బ్యాక్ సైడ్ వీపు అతికిస్తాము. ఓకే, సో అటు ఆరు అటు మూడు ఇటు మూడు చేతులు అన్నమాట. ఓకే, సో ఈ రకంగా అయితే తయారు చేసుకుని పెట్టుకోవాలి మనము. తర్వాత అమ్మవారికి ఆయుధాలు శూలము, లోటస్ అండ్ ఖడ్గం అన్నమాట. ఇంకా ఉన్నాయి శంఖం ఉంది, అలాగే గద, ఈ రెండు కూడా కట్ చేయాలన్నమాట. ఓకే, సో కట్ చేసి సిద్ధమవుతూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మూడు చేతులు అయితే పెట్టేశాను, ఒక చేతికి ధనుష్ అయితే పెట్టానన్నమాట. ఓకే, సో ఇంకా రెండు చేతులు ఉన్నాయి, ఇవన్నీ సెట్ చేయాలి, చేస్తూ ఉన్నాను. ఓకే, సో ఇవి కూడా హ్యాండ్స్ ఇంకొక వైపు వస్తాయి అన్నమాట. సో ఎక్కడైతే ఇది చక్రంకి విష్ణు చక్రం ఉంటుంది, సో విష్ణు చక్రం అయితే ఇలా చేశానన్నమాట. ఇదిగోండి ఇది, సో దీనికైతే ఎల్లో కలర్ది పెట్టాలి కాబట్టి ఇది గీసుకొని చేస్తున్నాను. ఓకే, ఇదిగోండి అమ్మవారి శూలం అయితే ఈ రకంగా తయారు చేశానన్నమాట. ఓకే, సో శూలం అయితే ఇట్లా వచ్చింది అండ్ పేపర్ వచ్చేసి పేపర్తో ఇట్లా పట్టుకునేటట్టు శూలము. ఓకే, అండ్ ఈ హ్యాండ్ చేశాను. ఓకే, హ్యాండ్కి మళ్ళీ హ్యాండ్స్ అన్నీ సిక్స్ తీసుకున్నా, అలాగే ఒక రౌండ్ తీసుకున్నాను. ఈ రౌండ్ మనకి వెనకాల అటాచ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ చేతిలో మనకి శంఖు, తర్వాత ధనుష్, తర్వాత లోటస్ అండ్ ఇది వచ్చేసి చక్రము, ఖడ్గము అండ్ గద. ఓకే, సో ఈ బొమ్మకైతే వెనకాల ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేను రెడీ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. ఓకే, సో ఇవన్నీ కూడా వాటిలో యొక్క షేప్స్ అనేసి గీసేసుకొని తర్వాత కట్ చేసి అయితే అంటించాను అండ్ లైనింగ్ వచ్చేసి నేను లైన్ దాని మీద గీసాను అన్నమాట వైలెట్ కలర్ పెన్తో. ఓకే, సో ఇది పింక్ కాబట్టి డార్క్ పింక్తో ఈ రకంగా అయితే చేశాను, సో దట్ ఇది లోటస్ లాగా కనిపిస్తుంది అని. ఓకే, ఇక్కడ కింద వచ్చేసి డార్క్ గ్రీన్ వేసాను స్కెచ్ పెన్స్తో. ఓకే, సో ఇదంతా కూడా స్కెచ్ పెన్తోనే చేశాను నేను. ఇదిగోండి ఓవరాల్గా ఇలా అయితే వస్తుంది. ఓకే, సో తర్వాత ఇవి అంటించేసి తర్వాత అయితే ప్రాసెస్ చెప్తాను. ఓకే, సో ముందుగా మనము ఇట్లనే అంటించాలి కాబట్టి ఇలాగ ఒక గ్లూ తీసుకోవాలి. గ్లూ, ఓకే, ఫస్ట్ ఈ గ్లూ అంతా కూడా ఈ రకంగా పెట్టేసుకున్నాము అంటే రౌండ్గా రౌండ్ పూసేసుకోవాలి అండ్ రౌండ్ పూసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ముందు ఇది పైకి వస్తుంది కొంచెం, సో ఇక్కడైతే అంటించేస్తున్నాను. కొంచెం హ్యాండ్ ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఓకే, సో సెకండ్ వచ్చేసి ఇది వస్తుంది, ఇది తొందర తొందరగా అంటుకోబోతుంది కాబట్టి త్వర త్వరగా ఇట్లా పెట్టేసేయాలి. గ్లూతో అయితే అతుక్కోవట్లేదు అందుకని నేను ప్లాస్టర్ ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఫైనల్గా. ఓకే, సో ప్లాస్టర్ అయితే బెటర్ అనిపిస్తుంది నాకు. ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ ఒకటి తీసుకొని కట్ చేసుకుంటూ అతికించుకోవడమే.
లాంటించుకోవడం బెటర్. ఓకే ఇవి హ్యాండ్స్ మనకి కనపడవు. ఓకే సో దట్ ఫీల్ అవన అవసరం లేదు. ఇలా పెట్టేసి ఇలా అంటించేయటమే. అండ్ ఇంకొక చెయ్యి వచ్చేసి ఇక్కడ ఈ రకంగా అంటించేస్తున్నాను. ఇలా అంటించేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు వస్తుంది. ఓకే సో ఈ వైపు కొంచెం పైకి పెట్టేసి ఇలా వెనక పెట్టామంటే మనకి మంచిగా సెట్ అవుతుంది. నెక్స్ట్ కట్గమ్ది, కట్గమ్ హ్యాండ్. ఇదిగోండి ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఓకే సో ఇప్పుడు ఈ బొమ్మకి మనము అటాచ్ చేయాలి కాబట్టి ఈ రకంగా అయితే వస్తుంది. ఓకే సో ఇలా అయితే పెట్టాల్సి ఉంటుంది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఓకే సో రియల్ దుర్గాదేవి లాగే ఉంటుంది. సో ఈ సింహాసనంకి ఒక సింహం అయితే పెట్టాలి, అది తయారు చేస్తాను. ఓకే ఇదిగోండి మన దుర్గాదేవి రెడీ అయిపోయింది. ఇంకా ఫేస్ ఒకటే పెట్టాలి. ఓకే సో ఫేస్ పెట్టేసి అలంకరణ చేస్తే మన దుర్గాదేవి రెడీ అయిపోతుంది. ఓకే ఇదిగోండి శూలం కూడా పెట్టాను, మన దుర్గాదేవి రెడీ. ఓకే ఇదిగోండి మన దుర్గాదేవి రెడీ అయిపోయారు అమ్మవారు. ఓకే సో ఇలా అయితే ఉందన్నమాట. ఎలా ఉందో చెప్పండి. ఓకే ఇవ్వండి ఓవరాల్గా మన అమ్మవారు అయితే ఈ రకంగా సిద్ధమైపోయారు. రేపు అంటే మంగళవారం రోజు అమ్మవారు ఆసనం అవుతారు. ఓకే ఫ్రెండ్స్ నా హస్తాలతో ఈ రకంగా అమ్మవారిని తయారు చేసుకొని పెట్టుకుంటే నాకు ఎంత మనసు పూర్తిగా చాలా ఆనందంగా ఉంది, మనసుకి ప్రశాంతంగా ఉందన్నమాట. అమ్మవారిని నా అంతట నేను తయారు చేసుకొని ఈ రకంగా నా అదృష్టం అనుకుంటున్నాను. అమ్మవారు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు, దానికి అమ్మవారిని కృతజ్ఞతలని కోరుకుంటూ ఉన్నానన్నమాట. అలాగే మీ అందరి మీద కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సో ఫ్రెండ్స్ నా దుర్గాదేవి అమ్మవారు ఎలా ఉన్నారో చెప్పండి. ఓకే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ సింహం యొక్క ఫ్రంట్ భాగం అయితే తయారు చేశాను. ఓకే సో ఇది వచ్చేసి నేను ఈ రకంగా షేప్ గీసుకొని అట్టముక్క మీద. ఓకే సో ఫస్ట్ అయితే పెన్సిల్తో గీశాను, షేప్ అనేది గీసేసుకొని ఆర ప్రకారంగా కట్ చేసుకున్నాను. అండ్ బ్లాక్ కలర్ స్కెచ్ ఒకటి తీసుకొని ఈ రకంగా అయితే నేను దీని మీద లైన్ అవుట్ చేశాను. ఓకే సో సింహం అయితే తయారైపోయింది నాది. సో వెనక భాగం అయితే ఇంకా ఉంది, అది ఫస్ట్ వెనక భాగం ఉంది కాబట్టి ఇదిగోండి తోక అయితే తయారు చేసేసాను. ఇంకా బాడీ పార్ట్ ఒకటి ఉంది, మధ్యలో సింహాసనం అమ్మవారు కూర్చొని ఉన్నారు కాబట్టి ఇది ఫ్రంట్ వస్తుంది. అండ్ వెనక భాగం అయితే ఇప్పుడు తయారు చేస్తాను. ఓకే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి గూగుల్లో దొరికేస్తూ ఉంటాయి చూడండి ఈ రకంగా బొమ్మలు ఉంటాయన్నమాట, అవి చూసుకొని గీసేసుకోవడమే. సో బ్యాక్ సైడ్ భాగం కాబట్టి మనము
ఇలాగా డ్రాయింగ్స్ చూసాము అంటే మనకు అర్థమైపోద్ది. ఓకే, ఇది ఉంది. ఇప్పుడు ఇందులో మనకి బ్యాక్ సైడ్ ఉంది కదా, సో ఈ బ్యాక్ సైడ్ అయితే మనం ఇప్పుడు గీయబోతున్నాం. ఓకే, సో ఎట్ట పట్టి పెట్టుకొని ముందుగా అయితే, సో మనకి ఇక్కడ నుంచే అవసరం కాబట్టి బ్యాక్ సైడ్ తోక అయితే వచ్చేసింది కాబట్టి తోక అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి ఈ రకంగా గీసుకోవడమే చాలా ఈజీ గీయడము. ఓకే, సో ఇలా అయితే ఉంటుందన్నమాట. ఓకే, చాలా ఈజీ. బ్యాక్ సైడ్ కొంచెం పెద్దదిగా చేసుకుందాం. సో ఇట్లా గీసుకొని మనం పెద్దదిగా కట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇంకా కావాలి అంటే ఈ రకంగా రఫ్గా ఇలా కట్ చేసుకున్నా సరిపోతుంది. సో దట్ మనకి ఈ బొమ్మ సైజు అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో బొమ్మ సైజ్ అయితే ఇదిగోండి, బొమ్మ సైజ్ అయితే మనకి సరిపోతుంది కాబట్టి ఈ రకంగా అయితే మనము గీసేసుకోవడమే. ఓకే, అదిగోండి. ఓకే, సో ఇవి సన్నగా గీసుకోవాలి మనము, ఎందుకంటే మనం కొంచెం ఇలా వచ్చేటట్టు మనము గీసుకున్నామంటే ఫ్రంట్కి. ఇది తర్వాత లైనింగ్ మనం చేసుకుంటాము, అండ్ మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో దట్ మన బాడీ అనేది రెడీ అయిపోద్ది. ఓకే, సో ఈ రకంగా అయితే గీసుకున్నాము, కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే అండి, మన బ్యాక్ సైడ్ భాగం అయితే రెడీ అయిపోయింది. ఓకే, సో ఇది ఫ్రంట్కి వస్తుంది, ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. ఓకే, సో ఇది నేను ఇప్పుడు ఇది వచ్చేసి నేను స్కెచ్ పెన్తో గీస్తాను దీని మీద లైనింగ్. ఓకే, సో స్కెచ్ పెన్తో గీసేస్తే మన లైన్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత అయితే అమ్మవారికి నేను ఇవి కూడా సింహాసనంకి అంటించేస్తాను. ఓకే, ఇదిగోండి, ఈ రకంగా ఒక బ్లాక్ కలర్ది తీసుకొని మనం ఈ రకంగా అయితే లైన్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మనకి లయన్ షేప్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇదంతా నేను గీసేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి, మన సింహం అయితే రెడీ అయిపోయింది. ఓకే, సో అమ్మవారికి అటాచ్ చేసి చూపిస్తాను రండి. ఓకే, ఇదిగోండి మన దుర్గాదేవి అమ్మవారు. ఓకే, సో ఈ రకంగా అయితే లయన్ని ఇట్లా పెడతాను. ఓకే, అండ్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఓకే, సో సింహాసనం మీద కూర్చున్నట్టు అమ్మవారు ఉంటుంది. ఓకే, సో ఇది ఇంకా బ్రాడ్ అయింది కాబట్టి ఈ రకంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనకి ఇంత ఇంత అవసరం లేదు, అమ్మవారు దాని మీద కూర్చున్నట్టు ఉంది కాబట్టి ఈ రకంగా అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ సైజ్ అయితే సరిపోతుంది మనకి, చూసుకొని చేసేసుకుంటే అయిపోద్ది. మన సింహం కూడా రెడీ అయిపోయినట్టే. ఓకే, సో సింహం ఇదే కలర్లో ఉంటుంది కాబట్టి కార్డ్బోర్డ్ అదే కలర్ ఉంచేసాను. ఓకే, ఇదిగోండి సింహాసనం మీద కూర్చున్న దుర్గాదేవి అమ్మవారు సిద్ధమైపోయింది. ఓకే, చూడచ్చు. ఈ రకంగా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నేను ఎప్పటి నుంచో పెట్టాలని అనుకుంటూ ఉన్నానమాట, ఈ రోజుకి కుదిరింది. ఓకే, సో వచ్చే సంవత్సరం నవరాత్రులకి మీరు అమ్మవారిని తయారు చేసుకొని ఈ రకంగా ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, సో ఇది ఈరోజు యొక్క వీడియో. ఓకే, సో మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఇలాంటివి మరిన్ని వీడియోస్తో మీ ముందుకి నేను వస్తూనే ఉంటాను. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి పద్దు బ్లాగ్స్ ఛానల్ని. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అమ్మవారైతే చాలా చాలా అందంగా ఉన్నారు కదండి, నాకైతే ఈ రకంగా తయారు చేసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను అన్నమాట. వచ్చే సంవత్సరం కూడా ఇదే
అమ్మవారు నన్ను ఇలాగే కరుణిస్తారు అని నేను కోరుకుంటూ సర్వేజన సుఖ్రీ భవంతు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.